హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ రోజు ఎపిసోడ్ ఇలా స్టార్ట్ అవుతుంది. మురళీకృష్ణ దీప దగ్గరకు వచ్చి, రామ్మ వెళ్ళిపోదాం, నీ హాస్పిటల్ ఖర్చుకి ఎంత డబ్బులు అయితే అంతా ఈ మొహాన్ని కొడదాం, తెచ్చి నా తల్లి తాకట్టు పెట్టైనా తెచ్చి ఇచ్చేద్దాం అమ్మా అని అంటాడు దీప. తల్లి, రామ్మ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు మురళీకృష్ణ దీపతో చేపట్టు. దీప కార్తీక్ వైపు అలానే సౌందర్య వైపు చూస్తూ ఉంటుంది. ఏం చెప్తారా వీళ్ళిద్దరూ చూద్దామని చెప్పి దీప చేయి వదిలేసి మౌనంగా ఉండిపోతుంది. మురళీకృష్ణ ఎందుకు చేయి వదిలేసిందా అని చెప్పి షాక్ లో ఉంటాడు. మీరు వెళ్ళిపోండి బయటికి అని చెప్పి చేయి చూపిస్తుంది దీప వాళ్ళ నాన్న. నన్ను బయటికి వెళ్ళిపోమంటావా దీప అని చెప్పి బాధతో మురళీకృష్ణ బయటికి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ మౌనిత ఇంటికి వస్తాడు. ఇంటి బయట నుండి మాట్లాడతాడు. మౌనిత కార్తీక్ ఏం చెప్తాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ ఏమో నిలబడి అలా ఆలోచిస్తూ ఉంటాడు. మౌనిత అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పాత సంఘటన. ఇది చాలు కార్తీక్, ఈ ప్రపంచం మొత్తం నన్ను నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు అని అంటూ, తప్పు చేశావు మౌనిత అంటాడు. నువ్వే కాకుండా నా చేత కూడా సరిదిద్దుకోలేని తప్పు చేయించావు మౌనిత, ఎందుకు అలా చేసావు? ఆ రోజు బాగా నేను తాగి ఉంటే, మొత్తం అదలగొట్టేలా నా చెంప పగలగొట్టి ఉంటే, ఈ రోజు నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ తప్పుకి వాళ్ళ ముందు దోషిగా నిలబడే పరిస్థితి వచ్చిండేది కాదు కదా, మరెందుకు చేయలేదు ఆ పని? ఎలా చేయమంటావు కార్తీక్? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మనిషిని ఈ చేతులతో ఎలా కొట్టమంటావు? అయినా జరిగిన దాంట్లో తప్పంతా నాదే అన్నట్టు నన్నెందుకు నిందిస్తున్నావు కార్తీక్? నిన్నెప్పుడు ఎలా చూశానో ఆ రోజు కూడా అలానే చూశాను కార్తీక్, కానీ నువ్వే నన్ను వేరేలా చూసావు. వద్దని చెప్పాలని చూశాను, రేపే మనం పెళ్లి చేసుకుందామన్నావు. 16 సంవత్సరాలుగా నీకు తప్ప వేరే మగాడికి నా మనసులో స్థానం ఇవ్వలేదు. అలాంటి నాకు నీ అంతటి నువ్వే నీ జీవిత భాగస్వామిగా అవ్వడానికి ఒక వరంలాగే ఇచ్చి స్థానం ఇస్తానంటే ఆనందపడ్డాను, అందుకే నన్ను నేను అర్పించుకున్నాను. అంతే తప్ప ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నేను నెల తప్పాను కానీ నువ్వు మాట తప్పా, అదే నాకు బాధగా ఉంది కార్తీక్ అని ఏడుస్తూ అంటుంది మౌనిత. మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావు? ఎందుకు మన ప్రస్తావన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు? చెప్పు అంటాడు కార్తీక్. చెప్పాలని నాకున్నా వినే పరిస్థితి నీకెక్కడుంటుంది కార్తీక్? ఆ దీప అది నీ భార్య, అసలు నిన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చిందా? తనతో రోజు నీకేదో గొడవేగా? అలాంటి టైంలో కూడా నేను నా స్వార్థం చూసుకోగలనా చెప్పు అని అడుగుతుంది మౌనిత. ఆయన హిమని వెతికిస్తే పెళ్లి చేసుకుంటాను అని నువ్వే అన్నావు. హిమ వచ్చింది కానీ నువ్వైనా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావా? లేదే, నీ భార్య బిడ్డలను వెతికి మరీ తెచ్చుకున్నావు, నన్ను అసలు పట్టించుకోవడమే మానేసావు. తప్పంతా నీలో పెట్టుకుని నన్నంటావేంటి కార్తీక్? చూడు కార్తీక్, ఈ తప్పులో మన ఇద్దరి భాగం ఉంది. నన్నే బాధ్యురాలను చేసి నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని నీ బిడ్డకి అన్యాయం మాత్రం చేయకు. దీపను వదిలేసినట్టు నన్ను వదిలేయకు ప్లీజ్ కార్తీక్ అని ఏడుస్తూ అడుగుతుంది మౌనిత. నేను కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కార్తీక్ కాళ్ళ మీద పడుతుంది మౌనిత. అదేం పట్టించుకోకుండా కార్తీక్ వెనక్కి జరుగుతాడు. కార్తీక్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్లో. ఇక భాగ్యం కాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అబ్బా నా కాలే అబ్బా అంటూ బాధపడుతూ ఉంటుంది భాగ్యం. ఇంతలో మురళీకృష్ణ అక్కడికి వస్తాడు. ఏంటయ్యా పూజ బాగా జరిగిందా అని మురళీకృష్ణ అడుగుతుంది భాగ్యం. బాత్రూంలో కాలు జారి పడిపోకుండా ఉంటే నేను నీతో వచ్చేదాన్ని, వదిన వాళ్ళు ఏమనుకోలేదు కదా. ఇక మురళీకృష్ణ కోపం వచ్చి కార్తీక్ దీప ఫోటో పైన పెట్టి ఉంటే అది తీసుకుని నేల మీద కొడతాడు. భాగ్యం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటయ్యా ఇలా నేల మీద కొట్టావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది భాగ్యం. ఇంతకన్నా ఏం కావాలే అని అంటాడు మురళీకృష్ణ. నా కూతురి కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటుంది అనే లోపే మళ్ళీ దానికి తీరని అన్యాయం చేశాడు ఆ డాక్టర్ బాబు. ఏం జరిగిందో చెప్పకుండా అలా ఆవేశపడితే ఎలాగయ్యా? అసలు ఏం జరిగిందో నిదానంగా చెప్పు అంటుంది భాగ్యం. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ప్రెగ్నెన్సీకి కారణం నువ్వే కార్తీక్ అని అంటుంది మౌనిత. ఇదంతా మురళీకృష్ణ భాగ్యంతో చెప్తాడు. అప్పుడు భాగ్యం అమ్మో అని చెప్పి ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు చెప్పవే, నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా అని అడుగుతాడు భాగ్యంని మురళీకృష్ణ. తప్పేం లేదయ్యా, ఒక ఆడపిల్ల తండ్రిగా నువ్వేం చేయాలో అదే చేసావు. నేను కూడా వచ్చుంటే బాగుండేది, అక్కడే మౌనితని అల్లుణ్ణి కడిగి పడేసేదాన్ని.
ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసయ్యా. అసలు ఇన్ని రోజులు లేనిది సడన్ గా డాక్టర్ బాబుకి మన దీప్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? మౌనితను తీసుకురావడానికి ఇంత మంచితనం నటించాడు అంతేనయ్యా, అంతే. నాకు అదే అనిపిస్తుంది, కానీ దీపం తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఇంకా అక్కడ ఉండకూడదు, ఉంటే బాధపడుతుంది. అందుకే ఏదో ఒక చేసి తన్ని ఇక్కడ తీసుకురావాలి, తీసుకొస్తాను అని అంటాడు మురళీకృష్ణ. ఇక మార్నింగ్ అవుతుంది. దీప బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు, ఆ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది దీప. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప, మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా మీకెవరికి నమ్మకం కుదరకపోతే ఈ రిపోర్ట్స్ చూడండి. ఇంతలో సౌందర్య దీపన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. దీపన్ చూసి సౌందర్య ఏడుస్తూ ఉంటుంది. రండి అత్తయ్య అని చెప్పి దీప చేతులు చాపి రా అని చూపిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారికి. సౌందర్య వచ్చి దీప భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంత దురదృష్ట రాలువేంటే నువ్వు, ఇంత నష్టజాతకు రాలువేంటే నువ్వు? పదేళ్ల పైనుంచి ఒక నిందని మోస్తున్నావు. నా భర్త నా పవిత్రతని ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎలా తెలుసుకుంటాడు అని ఇన్నేళ్లు నిరీక్షించావు. ఈ దీప నిప్పని నిరూపించడానికి తపస్సు చేశావు. నీ తపస్సు ఫలించింది, దేవుడు కరుణించాడు, అడికి పిల్లలు పుట్టే యోగ్యత ఉందని తెలిసింది. దీప అగ్ని పునీత అయ్యి ఆనందించాల్సిన తరుణం. నువ్వు ఒక్కదానివి కాదు, నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసమే, ఈ శుభగడియల కోసమే ఎదురు చూశారు. రానే వచ్చింది, కానీ ఏం లాభం? నా కోడలు ఉత్తమురాలు అని తెలిసింది. తేలింది ఎలా? ఇలాగా పోయి పోయి దానివల్ల చీ, ఇంత నీచంగానా అని ఏడుస్తూ అంటుంది సౌందర్య. వాడి వల్ల దాని కడుపు పండింది కాబట్టి నీ కడుపున పుట్టింది వాడి సంతానం అని తెలియడమా, ఎంత దౌర్భాగ్యం అని చెప్పి దీపం మీద పడిపోతుంది సౌందర్య. వాడి అపనమ్మకం పోయేది ఈ విధంగానా? నీ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో నాకు తెలీదు, గాని నేను తట్టుకోలేకపోతున్నాను దీప. దాని కడుపులో పెరిగే బిడ్డను నేను తండ్రిని కాదు అని నట్టింట్లో అరచి చెప్పిన వాడి వెంట బిడ్డలకు నేనే తండ్రినని చెప్పించుకోవాలని ఎన్ని కష్టాలు పడ్డావే. నీకు పుట్టింది కవలలని నీకు తెలీదు. పసిగుడ్డుని భుజాన వేసుకుని కడుపు చేత్తో పట్టుకుని అగచాట్లు పడ్డావు. వడివంచన తలదాచుకున్నావు, గుడి చెందన నిద్రపోయావు, ప్రసాదాలు తిని బతికావు, దీప నిజాయితీ పర్రాలు అని నిరూపించుకోవడానికే బ్రతికావు. వాడు ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు, కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, బిడ్డను పెంచి పెద్దదాన్ని చేసావు. బిడ్డను కన్న 8 ఏళ్ల తర్వాత నీకు పుట్టింది కవలలు అని తెలుసుకున్నావు. కూతురని తెలిసి నేను అమ్మనని చెప్పుకోలేక కొంతకాలం, తండ్రని తెలిసిన ఆ పసిది నాన్న అని పిలవలేక కొంతకాలం. ఇన్ని కష్టాలు అనుభవించింది వాడు తెలుసుకుంటాడు అని నిజం తెలిసే రోజు ఒకటి వస్తుందనే కదా. ఒకరు చాలిపడే జీవితం నాకు వద్దత్తయ్య, తర్వాత ఇంట్లో అందరూ ఉంటారు. అప్పుడు కార్తీక్, అసలు మౌనిత అనే లోపు సౌందర్య ఆపు కార్తీక్ అని అరుస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు అంటున్నావా, చేయలేదనుకుంటున్నావా? మౌనితే కాదురా, ఏ ఆడపిల్ల అలాంటి విషయంలో అబద్ధం చెప్పదు. నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది నీ భార్య దీపక్కి, నీ వల్ల తల్లి కాపోతున్న ఆ మౌనితకి. అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపటి ఎపిసోడ్ కోసం మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్